నా పేరు జయశ్రీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జర్ వ్లాక్స్ గారికి ఇవాళ వీడియోలో మనం కుండీలో ఇంటి దగ్గర ఆపిల్ బేర్ మొక్కని ఎలా పెంచుకోవాలి ఏం చేస్తే అవి మంచి సైజెస్లో గుత్తులు గుత్తులుగా కంటిన్యూస్గా కాస్తూనే ఉంటాయి అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేసేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాటింగ్ అండి నేను ఒక పోల్ కండక్ట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో అండ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అబో మెంబర్స్ వచ్చేసి ఆఫ్టర్ నైన్ వీడియో అప్లోడ్ చేయండి ఆ టైంలో మేము వీడియోస్ చూస్తుంటామని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో అందుకని దాన్ని బేస్ చేసుకొని మన వీడియోస్ ఇంక నుంచి నైన్ తర్వాత అప్లోడ్ చేస్తాను థాయిలాండ్లో పుట్టిన ఈ యాపిల్ బేర్ మొక్క యాపిల్కి రేగి పండుకి క్రాస్ బ్రీడ్ అండి సో ఇది ఇప్పుడు మనందరికీ కూడా చాలా సుపరిచితమైపోయింది తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు ఈ మొక్కని పెట్టుకోవాల్సిన అంటే మొక్కని నాటుకోవాల్సిన టైం వచ్చి జూలై నుంచి ఆగస్టు వరకు లేదా సెప్టెంబర్ వరకు ఎప్పుడైనా మనం దీన్ని పెట్టుకోవచ్చు ఇది ఈ మొక్క మనం నాటుకున్న తర్వాత సిక్స్ టు ఎయిట్ మంత్స్ లోపు మనకి కాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది సంవత్సరంలో రెండు సార్లు ఇది మంచిగా కాస్తుంది అనమాట ఈ యాపిల్ బేర్ మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకసారి ప్రూని ఒకసారి కాప్ అయిపోయింది అనగానే వెంటనే మనం దీన్ని కనుక ప్రూన్ చేస్తే నెక్స్ట్ కాప్కి ఇది రెడీ అవుతుంది అనమాట ఇది పండ్ల మొక్క కాబట్టి ఖచ్చితంగా పెద్ద సైజ్ పాట్ అయితే పెట్టుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ లేదా సిక్స్టీన్ ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టప్ పెట్టుకున్నానండి దీనికి ఇది సరిపోతుంది అనిపించింది కాబట్టి నేను హండ్రెడ్ రూపీస్ టప్ ప్రిఫర్ చేస్తున్నాను సాయిల్ మిక్స్లో అయితే మట్టి కౌడంగ్ కోకోపిట్టు ఇసుక వేపపిండి బోన్ మీలు ఇలా చాలా రకాల వర్మీ కంపోస్టు చాలా రకాల నేను ఫర్టిలైజర్స్ అయితే కలిపి నేను ఇది పెట్టానండి మొక్క ఇది అసలు నేను ఎప్పుడో చేయాల్సిన వీడియో కానీ మీకు కాపు స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి నేను ఇప్పుడు చేస్తున్నాను మనం ఎంత బాగా ప్రూనింగ్ అనేది చేస్తే ఆ మొదలు ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా అయ్యి ఇంకా ఎక్కువ కాపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యాపిల్ పేర్లో యాపిల్కి రేగి పండుకి మధ్య సైజులో ఉంటుందండి హైబ్రిడ్ రేగి పండు ఉంటుంది కదా దానికన్నా కొంచెం పెద్ద సైజు యాపిల్ కన్నా కొంచెం చిన్న సైజులో ఇవి వస్తాయి ఇవి హార్వెస్టింగ్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఈ మధ్య బాగా వర్షాలు పడతా ఉన్నాయి పూసిన పూతంతా కూడా చాలా వరకు పడిపోయిందండి వానల వల్ల మా టేబుల్ లెమన్ చూసారా ఎంత బాగా కాస్తుందో కంటిన్యూస్గా టేబుల్ లెమన్ అనేది కాస్తూనే ఉంటుందండి మనకి ఇంకా నిమ్మకాయల కొరత ఉండదు అండ్ ఇప్పుడైతే పెస్ట్ల గురించి మాట్లాడుకుందాం మీ ఆకుల మీద అంతా కూడా తినే పురుగు వచ్చింది దానికి సంబంధించిన పెస్టిసైడ్ నేనైతే స్ప్రే చేశాను అండ్ మిలీ బాక్స్ బాగా గమనిస్తాము ముడత గమనిస్తాము ఇవి తప్ప ఇంకా వేరే ఏమీ నేను గమనించలేదనమాట ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో సి విటమిన్ చాలా పుష్కలంగా లభిస్తుంది కంటిన్యూస్గా ఈ ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు యాపిల్ బేర్ మొక్కని కూడా మీ మిద్దె తోట మొక్కల్లో చేర్చుకోండి ఈ యాపిల్ బేర్ ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో పూత వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ ఈ వీడియోలో అయితే నేను పూత దగ్గర నుంచి అది ఎక్కడైతే ఫ్రూట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నేను ఇంకా బాగా పెద్దగా అయిన ఫ్రూట్ దాకా చూపించగల అనే ఇంటెన్షన్తో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను హార్వెస్టింగ్ టైం వచ్చినప్పుడు కంపల్సరిగా మీకు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను నేను ఇదైతే వుడెన్ స్టాండ్ మీద పెట్టుకున్నానండి వుడెన్ స్టాండ్స్ చాలా బాగా ఆపుతున్నాయి బరువుని సో నేను అదే ప్రిఫర్ చేస్తున్నాను ప్రస్తుతానికి వీటికి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే నెలకు ఒకసారి మీరు కౌడం కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ మీరు అలా వేయొచ్చు ఒక డబ్బా వేయొచ్చు అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఏ మొక్క అయినా సరే బాగా పుష్కలంగా తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారి మీరు ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేనైతే ఇది కాపు స్టార్ట్ అవ్వడానికి ముందు వేస్ట్ డీకంపోజ్ రిచ్ అన్నానండి సో దానివల్ల ఇంకా బాగా గ్రోత్ అనేది వచ్చింది ల్యాబ్ ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూసు లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ పళ్ళ మొక్కలకి ఎస్పెషల్లీ పూత రావడానికి పళ్ళు మంచి సైజెస్లో రావడానికి వాటి కలర్ బాగా రావడానికి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మీరు యూస్ చేయండి ఈ యాపిల్ బేర్ మొక్కని నేను నా గార్డెన్లో పెట్టుకున్న దగ్గర నుంచి నేను గమనించిన విషయాలు నేను నేర్చుకున్నవి నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు ఈ వీడియోలో నేను షేర్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జే వ్లాక్స్ గార్డెనింగ్ పక్కన బెల్ సిమెల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీ దాకా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం